ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద కమ్యూనిటీ ఐకే సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన శంకర్ ఫౌండేషన్ 3,50,000 కంటి చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి మరో మైలురాయిని సాధించిందని ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్ట్ సీఈఓ మణిమాల పేర్కొన్నారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆస్మాలజీ యొక్క అన్ని స్పెషాలిటీ విభాగాల్లో నాణ్యమైన కంటి సంరక్షణ సేవలను అందించడంలో ఈ ఆసుపత్రి గత 23 సంవత్సరాలుగా సమాజానికి సేవలు అందిస్తుందన్నారు. ఆసుపత్రిలో 16 మంది అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, 17 మంది జూనియర్ వైద్య నిపుణులు అన్ని స్పెషాలిటీ విభాగాల్లో అన్ని రకాల కంటి వ్యాధులకు సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి తన 3వ సర్జికల్ సెంటర్ ను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించినట్లు తెలిపారు. ఇవన్నీ కాకుండా మా దగ్గర ఎవరైతే వాళ్ళ సర్జరీ చేయించుకోగలరో డబ్బులు పెట్టి చేయించుకోగలరో అలాంటి పేషెంట్లు 28% సర్జరీలు చేయించుకున్న పేషెంట్లు ఆరెవెన్యూ తో కూడా మేము క్రాస్ సబ్సిడైజ్ చేసి ఈ రోజు ఈ సర్జరీలు చేయగలిగాము. అందరికీ తెలిసినదే ఈ శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఆత్మకూరి శంకర్రావు గారు, డివి సుబ్బారావు గారు, పార్వతీ కుమార్ గారు. ఈరోజు పార్వతీ కుమార్ గారు మా దగ్గర రిజైన్ చేసిన శంకర్రావు గారు, సుబ్బారావు గారు దివంగతులైన అందువలన ప్రస్తుతం రామదాస్ గారు, ఆ తర్వాత ప్రసన్న కుమార్ గారు, వెంకట చెంగవల్లి గారు, ఆర్ కన్నన్ గారు అండ్ శంకర్రావు గారి అన్న కొడుకులైన ఏ విజయ్ కుమార్ గారు, రామ్ కుమార్ గారు వీళ్ళందరూ ట్రస్ట్ బోర్డులో ఉండి మమ్మల్ని నడిపిస్తారు.